వంగవీటి మోహన్ రంగ 74వ జయంతిని పురస్కరించుకుని విశాఖ జిల్లా పాకిరావుపేట కాపు సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. నర్సీపట్నం రోడ్డు నుండి సుమారు 100 బైకులతో యువత ర్యాలీ నిర్వహించారు. ముందుగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు తోట నగేష్, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి జగదా శ్రీనివాస్, విశాఖ జిల్లా వ్యవసాయ అభివృద్ధి కమిటీ చైర్మన్ చిక్కాల రామారావు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు మన రాష్ట్రంలో ఈరోజు రంగా గారు 74వ జయంతి కార్యక్రమ సందర్భంగా పాయిగ్రాపేట గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో గొర్రెరాజుబాబు గారు స్థలదాతతో ఈరోజు పొంగవీటి రంగా గారి విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్సీ అయిన కోట తిరుమూర్తులు గారు ఆయన రావడం, అలాగే మా కోప సోదరులు, మా కోప నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విజయవాడలో అనేక రకాల విగ్రహాలు ఓపెనింగ్తో రావడం వల్ల కొంచెం ఇబ్బంది కలిగింది. కోట తిరుమూర్తులు గారు పక్కన ఎమ్మెల్సీగా వచ్చి మన కోప కులస్తుడు కనుక ఆయన పిలవడం జరిగింది. అలాగే ఆయన చేతుల మీద ఇవాళ విగ్రహం ఆవిష్కరణ జరిగింది. అదే కాకుండా ఇక్కడ పాకిరేపేటలో ఈ రంగా గారి యొక్క మోహన్ రంగా గారి యొక్క 74వ జయంతి సందర్భంగా ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది నగేష్ గారు, కొంతమంది మిత్రులు, బుజ్జిగారు అందరూ కలిసి చేశారు. దీన్ని ఆ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా మరి అందరికీ కాప్ సోదరులకందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను ఇచ్చే సందేహం, ఈ రాష్ట్రంలో జనాభా పరంగా మనం ఎంత సంఖ్యాపరంగా ఉన్నామో అదేవిధంగా మనం అందరం ఐకమత్యంతో ఉండి అందరూ విద్యావంతులు కావాలి, అందరూ చదువుకుని కష్టపడి ఎవరి కాళ్ళ మీద వాళ్ళ పైకి రావాలని చెప్పేసి సూచించాను. అందరూ ఐకమత్యం ఉండాలనేటువంటిది చెప్పడం జరిగింది. రంగా గారు విగ్రహ ఆవిష్కరణ చేసుకోవటమే కాకుండా ఆయన ఒక కులానికి నాయకుడిగా కాకుండా విజయవాడ లాంటి పట్టణంలో అన్ని కులాలు, ఎస్సీలు, బీసీలు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి బ్రాహ్మిన్స్, వైశ్యస్ అందరూ కూడా ఆయన్ని ప్రేమించేవారు.